హలో, చూసారు కదా కర్డ్స్ అనుష్ ఎంత క్రంచీగా వచ్చిందో. సాగిగా లేకుండా ఎట్లాంటి స్పైసెస్ కూడా అవసరం లేకుండా చేసేద్దాం రండి. ముందుగా నేను 3 టైప్స్ ఆఫ్ బెల్ పెప్పర్స్ కట్ చేసి పెట్టుకున్నాను. అలానే అనియన్ అండ్ టమాటో వాటర్ లేకుండా ఓన్లీ టమాటో కట్ చేసుకోవాలి. అలానే హోల్ వీట్ బ్రెడ్ యూజ్ చేస్తున్నాను, కొంచెం చిల్లీ స్పైసీనెస్ కోసం. ఇప్పుడు బ్రెడ్ని వన్ సైడ్ టోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ బటర్ లేదా ఘీ కూడా యూజ్ చేయొచ్చు, నేనైతే హోమ్ మేడ్ ఘీ యూజ్ చేస్తున్నాను. వన్ సైడ్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ గ్రిల్ చేసుకోవచ్చు, లేదా మీ దగ్గర నార్మల్ ప్యాన్ ఉంటే నార్మల్ ప్యాన్ మీద కూడా టోస్ట్ చేసుకోవచ్చు. అప్లై చేసుకున్నాక ఘీ సైడ్ అన్నీ కూడా టర్న్ చేసి పెట్టుకుంటే అవి ఈజీగా టోస్ట్ అయిపోతాయి. ఇప్పుడు చిన్న బౌల్ తీసుకుని వెజెస్ అన్నీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాను. వెజిటేబుల్స్ అన్నీ వన్ బై వన్ వేసేసుకున్నాక సాల్ట్ మాత్రం యాడ్ చేయకూడదండి లాస్ట్ వరకు, లేదంటే వాటర్ రిటైన్ అయిపోతుంది. ఇప్పుడు కర్డ్ శాండ్విచ్ అసలు బాగోదు. ఇక్కడ మీకు చాయిస్ ఆఫ్ వెజిటేబుల్స్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ కర్డ్ కాబట్టి ఓవర్ నైట్ కర్డ్ని ఇలా స్ట్రెయినర్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని వాటర్ అంతా ఇలా కలెక్ట్ అయిపోతుంది. లేదు టైం లేదంటే 1 అవర్ ముందు కూడా పెట్టుకోవచ్చు. 1 అవర్ ముందు కనుక స్ట్రెయినర్లో పెట్టేస్తే వాటర్ అంతా సెపరేట్ అయిపోయి ఓన్లీ కర్డ్ మిగులుతుంది, దాన్నే హంగ్ కర్డ్ అంటారు. ఈ హంగ్ కర్డ్ని వెజిటేబుల్స్లోకి యాడ్ చేసేసుకుని చాయిస్ ఆఫ్ స్పైసెస్ యూజ్ చేయొచ్చు. నేను మీకు ఎట్లాంటి స్పైసెస్ లేకుండా అందుబాటులో ఉండే వస్తువులతో శాండ్విచ్ని సింపుల్గా ఎట్లా చేసుకోవచ్చు చూపిస్తున్నాను. ఇలా కూడా చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో మస్ట్ ట్రై రెసిపీ. ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి, ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. చాలా క్విక్గా అయిపోతుంది. స్టోర్ బాట్ మయోనీస్ లేదా కెచప్ యూజ్ చేయకుండా హెల్దీగా ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ స్టోర్ బాట్ స్పైసెస్ యాడ్ చేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది, బట్ అది హెల్దీ కాదు కదా. బిజీ మార్నింగ్స్కి పర్ఫెక్ట్ శాండ్విచ్ అవుతుంది ఇది. పిల్లలకి కూడా లంచ్ బాక్స్లోకి చాలా హెల్దీగా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. ఇక్కడ నేను మీరు చూసినట్లయితే సాల్ట్ యాడ్ చేశాను, అలానే బార్బెక్యూ సాస్ యాడ్ చేశాను. నేను యూజ్ చేస్తున్న బార్బెక్యూ సాస్ ప్రిజర్వేటివ్స్ ఉండవండి, అందుకే నేను యూజ్ చేశాను. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసి కూడా చేస్తే చాలా బాగుంటుంది. సాల్ట్ యాడ్ చేశాక మిక్స్ చేసేసి ఇమీడియట్గా బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసేసుకోవాలి. నేను వన్ సైడ్ ఫ్రై చేశాను కాబట్టి ఆ సైడ్ని మిక్సర్ మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. ఘీతో రోస్ట్ చేశాను కదా నేను, మీకు కావాల్సి బటర్తో కూడా టోస్ట్ చేసుకోవచ్చు. రకరకాల వెజిటేబుల్స్ని టచ్ చేయని పిల్లలకి ఇట్లాంటి శాండ్విచ్ చాలా హెల్దీగా ఉంటుంది. అలానే వాళ్ళకి ఇందులో ఏం వెజిటేబుల్స్ ఉన్నాయో కూడా తెలియదు. ట్రై చేసి చూడండి, మీ పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో మీకే తెలుస్తుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది ఇది. మీరు చూసినట్లయితే ఎంత క్రీమీగా థిక్గా ఉందో చూడండి. నేను 1 అవర్ ముందే దీన్ని స్టెయినర్ మీద పెట్టాను, ఓవర్ నైట్ పెట్టుంటే ఇంకా థిక్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. అలానే ఇక్కడ నేను లెట్యూస్ యూజ్ చేస్తున్నాను. మీకు అవసరం లేదు అనుకుంటే నార్మల్గా కూడా చేసుకోవచ్చు, ఎలా అయినా బాగుంటుంది కర్డ్ శాండ్విచ్ కాబట్టి. నేను సాల్ట్ తప్పితే ఇంకెట్లాంటి స్పైసెస్ యాడ్ చేయలేదు. ఇప్పుడు బోత్ సైడ్స్ టోస్ట్ చేసుకుంటే శాండ్విచ్ రెడీ అయిపోతుంది. కొంచెం ప్యాన్ మీద ఘీ అప్లై చేస్తున్నాను. కర్డ్ శాండ్విచ్ అనేది అప్పటికప్పుడు వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఇలా ఒక్క శాండ్విచ్ తింటే చాలు, టమ్మీ ఫుల్ అయిపోతుంది, హ్యాపీగా అనిపిస్తుంది టమ్మీకి. మీరు ట్రై చేసి చూడండి. వన్ సైడ్ రోస్ట్ అయిపోయాక అదర్ సైడ్ మెల్లిగా టర్న్ చేసుకుంటే వెజెస్ అనేవి ఎలా ఉన్నవి అలానే ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే అయిపోతుంది, లేదా మీ దగ్గర శాండ్విచ్ మేకర్ ఉంటే ఇంకా ఈజీ. నేను గ్రిల్ ప్యాన్ మీద చేస్తున్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా ఫ్లిప్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు ఆయన ఎంత బాగా గ్రిల్ అయిందో. అంతే, దేర్ వి గో, శాండ్విచ్ అయితే రెడీ. ఇప్పుడు కట్ చేసి చూద్దాము. చూసారు కదా, ఇట్స్ దాట్ ఈజీ. హ్యాపీ హెల్దీ లివింగ్. దట్స్ ఆల్ ఫర్ వీడియో. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.